అదే తమ్మి నేను పట్నం పోతానా? అది జరుగుతున్నా ఏ కాదు, ఇవో కరోనాకు టీకా వేయించుకుంటా అనుకోతానా? అయితే మనం కూడా రమ్మంటావా? ఏ మీరు అంత రానాయంబడి ఏమద్దు, నేను టీకా వేయించుకున్నాక చెప్తాది. హైదరాబాద్ వస్తున్నావా? టీకా తయారిస్తున్నారు. అంత తయారుండదట, ఇవో గందుకే పట్నం వస్తానా. కరోనాకు మందు వచ్చింది పట్నం పోతాంటున్నావా? అవు పట్నమే పోతానా. అయితే నాకు కూడా సూది కావాలి. ఊరన్నా తీసుకొని రాపా, చాలా చెప్పడం ఎక్కడ నేను ఎంచుకున్నాక లెక్క. వాళ్ళనేమో ఎలా కొడుతున్నావు, మరి నీకెవలయ్యా ఇది ఇచ్చేది? మరి నీకు ఇస్తారా? నాకే ఇస్తారు. సదాన్ని ఇక్కడ ఊరు ముచ్చట్లని చెప్పే ఇలేకర్ ఎవరు? నేనే. నువ్వు ఎగేసుకుంటూ ఊరికొచ్చినా నీకు ఇయ్యరు. ఆరోగ్య శాఖనే చెప్పిందట అంతే రెడీ అయ్యి టీకా వేయాలని. ఇగో నువ్వు నాయంబర్రా, నీ కూడా వేపిస్తా. మొదలు హెల్త్ వర్కర్లకు ఇస్తారంట, ఆ తర్వాత ఫ్రంట్ లైన్ వారియర్స్ కి ఇస్తారు. నేను ఫ్రంట్ లైన్ కరోనా వారియర్ ను, ఆ లిస్ట్ లో నేను కూడా ఉన్నా. ఇగో సీఎం సార్ చెప్పి నీ పేరు కూడా ఎక్కి అన్నా. ఫ్రంట్ లైన్ వారియర్స్ లా పోలీసులు, ఆర్మీ, హోంగార్డ్, జైలు శాఖ, డిజాస్టర్ మేనేజ్మెంట్, మున్సిపల్ ఉద్యోగులు ఉన్నారట. ఇప్పుడు కేసీఆర్ సార్ ఫోన్ చేస్తావు, సార్ ఆర్తలు చెప్పేటోళ్ళ పేర్లు కూడా ఎక్కియాలి సార్ అని. ఇగో ఇప్పుడే ఫోన్ కొట్టానా? ఆ చెయ్యవయ్యా చెయ్యి, ఇంకెందుకు ఆలస్యము, చెయ్యి ఫోన్ కొట్టు. అంటే ఇప్పుడు ఫోన్ చేస్తున్నాను కానీ ఇగో సీఎం సార్ బిజీగా ఉంటారు కదా, ఇగో చక్కగా ప్రగతి భవన్ కాడికి పోయి పెద్ద సార్ని అడుగుతా, సార్ మా జర్నలిస్టులు లేకుండా మీరు కరోనా టీకా ఎట్లా ఇస్తారని అడుగుతా. నీ ఎచ్చి లాప్తావా? నీతోనేం కాదు అయినా. సీఎం సార్ మీటింగ్ పెడితే ఊరికి ఆర్తలు తెచ్చేది ఎవరు? ఇలేకర్లు కదా. దవాఖానాలకు పోయి పరిస్థితి ఎట్లుందో తెలుసుకొని బయట ప్రపంచానికి చెప్పేది ఎవరు? ఇలేకర్లు కదా. ఇక మొదలు ఇళ్ళకి అయిపోయినాక వచ్చే ఏడాది అందరికి వస్తుంది కదా, అప్పుడు మనకు వస్తుంది. వచ్చే ఏడాది దాకా కన్నా నడవ కరోనా ఎట్లా అయినా మంద వచ్చింది కదా, ఇక మంద వచ్చినాక ఆవిడేంది పిల్ల? మోదాలు కోటి మందికి టీకా ఇస్తారంట, ఫస్ట్ ప్రైవేట్ సర్కారు హెల్త్ వర్కర్లు ఉంటారంట. అంటే ఇప్పుడు నేను టీకా కోసం డాక్టర్ కోసం చదవన్న, అట్లయితే ఇతరులు లేకుంటలేదా? ఇగో మా ఊళ్ళో కరోనా వచ్చిన వాళ్ళను ఇంట్లో క్వారంటైన్ పెట్టిన, పట్నంకి వెళ్ళి వచ్చేటోళ్లకు జాగ్రత్తలు చెప్పి యువతలకి రాకుండా చేసిన, ఇంత కష్టపడ్డాం కదా. కోట్ల మందికి ఒకే పారియాలంటే ఏడుకెళ్ళిస్తారు, అయినా టీకా చల్ల జాగాలు ఉండాలంట, పెద్ద పెద్ద ఫ్రిడ్జ్లలో పెడతారు. అందరికి ఇవ్వాలంటే ఒకటే పారి పెద్ద ఫ్రిడ్జ్లు ఎట్లయితాయి? మా ఇంట్లో ఫ్రిడ్జ్ కూడా ఉన్నది, మా ఊరు వాళ్ళకి వేసే టీకాలన్నీ నా ఫ్రిడ్జ్లో పెట్టమంట పిల్ల. మొదటి విడతలో లేము, రెండో విడతలో లేము, మూడో విడతలో మనం ఉన్నాము. ఇక మన తానికి రానికి మస్తు టైం పడుతుంది. అబ్బో కొడుకు, మూడో విడతనా? అది వచ్చేవరకు ఎన్ని నెలలు పడుతుంది ఇంకా? ఇగో అయినా సాధారణ కోసం పట్నంలో ఒక టీకా దొరకదా గాని. వచ్చే ఏడాది జనవరిలో వస్తుంది అంటున్నారు. నేను ఆగా, ఇగో టీకా రాగానే డాక్టర్ కోట్ వేసుకొని లైన్లో నిలబడతా. ఇగో మెడల మొస చెకింగ్ చేసే మిషన్ ఉంటుంది కదా, అది కూడా వేసుకుంటా. ఇక నాకు వేస్తారు టీకా. ఆధార్ కార్డు, ఐడి కార్డు అన్న చూపించాలి, ఆన్లైన్ లో పేరు ఎక్కియాలి. చిన్న కథ కాదు, పెద్దదే ఉన్నది. ఏ దీనికి నేను ఒప్పుకోను, ఫస్ట్ ఇలేకర్లకు వేయాలి. నువ్వు ఎగిరినా దునికినా మనకు రాదు, ఫస్ట్ లిస్ట్ ఏదైతే తయారు చేసినారో వాళ్ళకే మొదలు ఇస్తారు గంతనట్టు. కేసీఆర్ సార్, మేము మందిల తిరిగి అర్థలు తెచ్చేటోళ్ళం, ఇగో లిస్ట్ లో మా పేరు కూడా పెట్టుర్రి, ఇలేకర్లకు కూడా మొదగాలే టీకా ఇయ్యరు సార్.